దేవునికి అమ్మకు నాన్నకు నమస్కారం చేయండి. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, వాస్తుదేవతాభ్యో నమః, మంటపదేవతాభ్యో నమః, మాతాపితృచరణకమలేభ్యో నమః, సర్వేభ్యో దేవేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆ గ్లాసులో ఉండే నీళ్లను ఒకసారి కళ్ళకు అద్దుకోండి. ఆశమ్య ప్రాణారాయమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ప్రదేశే కృష్ణవేణ్యాం గోదావరియోర మధ్యదేశే, అవి కుడి చేతిలో పట్టుకోండి. కృష్ణవేణ్యాం గోదావరియోర మధ్యదేశే లక్ష్మీ నివాస స్థలే రామలింగేశ్వర స్వామి ఆక్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ తాపత్రయ నివారణ ద్వారా జన్మకాల సమయే మూల కుండల్యాం లగ్న ద్వితీయ చతుర్థ పంచమ సప్తమ అష్టమ దశమ ద్వాదశ స్థాన పాపగ్రహ
రూపంలో ఉండేటువంటి యొక్క సప్తశతి హోమం ఒకవైపు, ఒకవైపు యంత్రాలు చేసుకునేటువంటి ఒక స్థాపిత దేవతల యొక్క యంత్ర స్థాపనలు చేసుకునే ఆ యంత్రాలకు శుద్ధిగా త్రయోదశ కలశ స్థాపనతో పాటు అభిషేకాది కార్యక్రమాలు, అర్చనలు, ఆరాధనలు జరుగుతున్నాయి. చతుస్థాన అర్చన అని చెప్పేసి బింబారాధన, కుంభారాధన, కుండారాధన, మండలారాధన అని నాలుగు విధాలైనటువంటి అర్చనల ద్వారా స్వామికి పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా గ్రామ ప్రజలంతా కలిసి చేసుకుంటున్నారు. కనుక ఇటువంటి ఉత్సవంలో రేపటి రోజున ప్రతిష్టా కార్యక్రమము, స్వామి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. భక్తులంతా కూడా పాల్గొని ఆ పరమశివుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలకు అందరికీ కురిపించాలని, అందరినీ చల్లగా చూడాలని, పాడి పంటలు సరిగ్గా పండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ విశేషం ఏమిటంటే నర్మదా నదిలో ఉండేటువంటి యొక్క బాణాన్ని నర్మదా బాణమని, నర్మదా కంకర్ బోళా శంకరని శాస్త్రంలో చెప్పినట్టుగా పరమశివుణ్ణి నర్మదా నది నుంచి తీసుకొని వచ్చి వైభవంగా ఇక్కడ ప్రతిష్ట చేసుకుంటున్నారు. నర్మదా నది అహంకారం చేత పరమశివుని యొక్క పాదాల మీద పడాలి, ఈ నా శక్తిని శివుడు తట్టుకోలేడు అనేటువంటి విధానంలో చెప్తూ ఉంటే, సాక్షాత్తు శంకరుడే ఒకసారి తన జటాజుటాన్ని విడిచిపెడితే క్షమించమని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనను విన్నటువంటి ఒక పరమాత్మ ఏవైతే శిలల రూపంలో, ఆ బండల రూపంలో ఉండేటువంటి అవైతే ఉన్నాయో, వాటినన్నింటినీ కూడా సాక్షాత్తు నాలాగా ఎవరైతే ఆరాధన చేస్తారో, ఆ లింగం ఎవరింట్లయితే ఉంటుందో దానికి ప్రాణప్రతిష్ఠ కానీ జలాధివాసం కానీ ఏమీ లేకుండా, ప్రాణప్రతిష్ఠ లేకుండానే నన్ను ఆరాధన చేసిన వాళ్లకు సాక్షాత్తు కైలాసంలో అభిషేకం చేసినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పేసి మనకు పురాణాలు పెద్దలు చెప్తున్నారు. కనుక అటువంటి నర్మదా నది నుంచి తీసుకుని వచ్చినటువంటి ఒక అద్భుతమైన శివలింగాన్ని మన పొరండ్ల గ్రామంలో ప్రతిష్ట చేసుకుంటున్నారు. ఈ పొరండ్ల గ్రామానికే కాకుండా లోకం మొత్తానికి కూడా ఆ నర్మదా నది నుంచి వచ్చినటువంటి పరమాత్ముడు, నర్మద బాణ రూపంలో ఉండేటువంటి శంకరుడు అందరికీ కళ్యాణం చేయాలని, అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ, నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.